అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్యక్రమంలో మనం డయాబెటిక్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ప్రపంచ జనాభాలో చూస్తే డయాబెటిక్ నూటికి నలభై ఐదు దాటి యాభై దాటుతూ ఉంది డయాబెటిక్ లేని ఇల్లు లేదు అంటే మనం నిజంగా కూడా ఆశ్చర్యమేస్తుంది వాస్తవానికి డయాబెటిక్ వస్తే ఎంతోమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోలేకపోతే బీపీ ట్రబుల్ హార్ట్ ప్రాబ్లం పక్షవాతం కంటి చూపు కోల్పోవడం ఇలాంటి సమస్యలు ఒకదానికి తర్వాత ఒకటి మనల్ని చుట్టుముట్టేస్తాయి అందుకోసమే ఈ డయాబెటిక్ని ఈజీగా చెక్ పెట్టుకోవచ్చు డయాబెటిక్ని అంతం చేసే మునగాడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదండి నిజంగా కూడా డయాబెటిక్ని అదుపులో మాత్రమే ఉంచడానికి శాస్త్రజ్ఞులు ఎంతో కష్టపడి అదుపులో తీసుకురావడానికి మాత్రమే కనుగొన్నారు ఒక్కసారి వచ్చిందంటే దాన్ని జీవితాంతం కొనసాగాల్సిందే మరి అందుకోసమే డయాబెటిక్ వచ్చినా భయపడకుండా కంట్రోల్ చేసుకునే విధానం యోగాలో అద్భుతంగా ఉంది ఈరోజు మనం ఆ అద్భుతమైన ఆసనాలను సింపులుగా అందరూ వేసుకునే విధంగా మరి ఈరోజు సాధన చేద్దాం అందరూ మరి సిద్ధంగా ఉండండి విశ్రాంతి స్థితిలో నుండి మనం ఈరోజు ముందుగా వేసే ఆసనం వక్ర ఆసనం ముందుగా ఎడమకాలును చిన్నగా వెనక్కు లాగుకుందాం ఎడమ చేతిని వీపు మధ్య భాగంలో ఈ విధంగా ఉంచాలి అంచెలంచెలుగా చేయాలి ఆ తరువాత కుడి చేతిని గాలి పీల్చి కుడి చేతిని ఎడమ అరకాలును అందుకొని బాగా చేసేవాళ్ళుంటే ఉంటే అరచేతిని నేలకు ఆంచాలి లేదు రాలేదు అనుకుంటే ఇంతవరకు ఇంకా అందలేదనుకుంటే ఇంతవరకు పూర్తి అందకపోతే ఈ ప్యాంటును పట్టుకోవాలి ఈ విధంగా ఆ విధంగా చేస్తూ మరి చిన్నగా తల భాగం ఎడమవైపుకు వైపుకు భాగం భుజ భాగం భాగం నడుము భాగాన్ని కూడా అంచెలంచెలుగా ఎడమవైపుకు తిప్పేసి ఉండాలి ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ చిన్నగా సడన్గా వదలకుండా స్లోగా అంచెలంచెలుగా ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ ఈ సైడులో ఫ్రాంక్రియాస్ పై ఒత్తిడి పడి క్లోమ పై ఒత్తిడి పడి ఇన్సులిన్ తయారవుతుందండి వదిలేటప్పుడు చిన్నగా వదిలేస్తూ విశ్రాంతి స్థితిలోకి వచ్చేద్దాం విశ్రాంతిలో కాసేపు కూర్చొని మళ్ళీ ఇప్పుడు కుడి కాలును కూడా లాగేసి కుడి చేతిని వీపు మధ్య భాగములో నేలకు ఆంచి ఎడమ చేతిని పైకెత్తి గాలి పీల్చి ఎడమ అరకాలును కానీ మడిమెను కానీ అందుకొని చిన్నగా తలను కుడివైపుకు తల భాగం భాగం భుజ భాగం భాగం నడుము భాగాన్ని కూడా అంచెలంచెలుగా కుడివైపుకు తిప్పేసి అంచెలంచెలుగా తిప్పి ఉంచి కాసేపు ఆగాలి ప్రెజర్ ఎక్కడ పడుతుందో గమనించాలి పొట్ట భాగంపై భాగంపై చేతులపై నడుము భాగముపై నడుము చుట్టూ నడుము చుట్టూ ఉన్న కండరాలపై దీని ప్రభావం ఉంటుంది నడుము నాజుగా తయారవుతుంది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆసనం మళ్ళీ చిన్నగా యాథస్థానం చిన్నగా మామూలు స్థితికి వచ్చేస్తూ విశ్రాంతిలో కూర్చుందాం విశ్రాంతి స్థితిలో ఉండి ఒక్క ఆసనాన్ని ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు ఈ వక్ర ఆసనాన్ని ఐదు ఆరు రకాలుగా చేయొచ్చు కానీ అందరూ సింపుల్గా వేసే విధంగా చేస్తున్నాం ఇప్పుడు ఇదే ఆసనాన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు కానీ చూద్దాం ఊరికే జస్ట్ మీకు ఐడియా కొరకు ఈ విధంగా వేసుకొని ఈ విధంగా చిన్నగా మోకాలను అందుకొని చిన్నగా ఈ విధంగా తిరిగి ఉండవచ్చు ఈ విధంగా కూడా ఇరువైపులా ఇదే విధంగా ఇరువైపులా ఉండవచ్చు రెండు వైపులా మళ్ళీ ఇదే ఆసనం ఈ విధంగా వేసుకొని చిన్నగా కుడి చేతిని వెనక్కు ఎడమ చేతి పై నుంచి ఎడమ మోకాలును అందుకొని తలను మెడను భుజాన్ని ఛాతీ భాగం నడుము భాగాన్ని అంచెలంచెలుగా తిప్పి ఉంచవచ్చు రెండు ఒకటే అప్పుడు కాలు యువతల వేసుకున్నాం ఇప్పుడు అవతల వేసుకున్నాం చిన్నగా ఏ విధంగానైనా చెయ్యండి ఇదే ఆసనాన్ని ఇప్పుడు ఇంకొక రకంగా చేద్దాం ఇవన్నీ డయాబెటిక్కి సంబంధించిన సింపుల్ ఆసనాలు ఇప్పుడు ఇదే ఆసనం ఇంకొక రకంగా చేద్దాం కుడి చేతిని ముందు రెండు కాళ్ళు చాపుకున్నాం తర్వాత కుడి చేతిని పై నుంచి చిన్నగా ఎడమ అరకాలును ఈ విధంగా అందుకొని బాగా అందుకొని తలను ఎడమ వైపుకు కాస్త తిప్పి బాడీని తిప్పేసి ఎడమ చేతిని ఈ విధంగా తిప్పి ప్రెజర్ ఎలా పడుతుంది గమనిస్తూ చేయాలి ఎక్కడ పడుతుంది ప్రెజర్ ఉండగలిగినంతసేపు ఉంటాం మళ్ళీ చిన్నగా అంచెలంచెలుగా నిదానంగా మామూలు స్థితి కాసేపు విశ్రాంతి తర్వాత ఇదే ఆసనం ఇంకొక వైపు ఒక వైపు కాల్చాం మన బాడీని ఇంకొక వైపు కాల్చాలి యోగాని అగ్నిలో కాల్చాలి రోజు కాల్చి శుద్ధి చేయాలి అండి ఇప్పుడు అదర్ సైడ్ వ్యతిరేక దిశ అప్పుడు కుడి ఎడమ ఎడమకాలును అందుకున్నాం ఇప్పుడు ఎడమ చెయ్యితో అరచెయ్యితో కుడి అరకాలును అందుకొని ఈ విధంగా అందుకోవాలి అందుకొని చిన్నగా తలను భుజాన్ని ఛాతీ భాగం నడుము భాగాన్ని తిప్పి కుడివైపుకు కుడి చేతిని బాగా పైకెత్తి ఈ విధంగా మరి చిన్నగా చేతిని చిన్నగా యాథాస్థానం విశ్రాంతి స్థితి ఎంత హాయ్ అండి నిజంగా కూడా మన శరీరం రోజు చేస్తూ ఉంటే మధురం అతి మధురం మన శరీరం అద్భుతంగా అనుభవిస్తుంది దాని యొక్క యోగా యొక్క అనుభూతిని పొందుతుంది ఆ అనుభూతిని పొందడమే మన ఫలితానికి విజయం మరి చిన్నగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ అందరూ మా ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రతి ఒక్కరూ చూడవలసిన మా తెలుగు యోగా ఛానల్ను అందరూ ఆదరించాలని ఆదరిస్తున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్కు ఇంకా మీ బంధువులకు అందరికీ సబ్స్క్రైబ్ చేయించి మా ఛానల్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం